फ्रेंड्स इक शिव कांप्लेक्स मूवी जोन की इकड़े गुंटूर कारम अंड हनुमान गुंटूर कारम रेंडु थिएटर के हनुमान शो वे थिएटर वैसे इकड़ चूँगी क्रउड चाला मंदिर फ्रेंड्स मूवी कोसम ने हनुमान मूवी लेकिन इक जनाल आनलन हाउसफुल चूपे इकड़ टिकेट इतनी चूँगी इंका वनक चाल मंदिर वेवा टोटल लास्ट को वेसर की फुल फ्रेंड्स मूवी एक्स हाई फ्रेंड्स मैं वीडियो वीडियो चाल रोजलेंटे हनुमान सिनेमा रिलीज कदा अंत यह वीडियो चूसर की 13 तारीख चूड़ी నేను చేసేదే మాత్రం ఈ వీడియో 12 తారీఖే చేస్తున్నా ఈ మూవీ మాత్రం ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా మూవీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇట్ట ఫట్ట అని కాసి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ మూవీకి వచ్చేసరికి ఫట్ట అనే మాట మాట్లాడకూడదు అది చాలా పొరపాటు అనిపిస్తుంది అన్నమాట ఈ మూవీ చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది అది ఇట్ట ఫట్ట అనే మాట లేదు దీనికి ఇట్టే ఇంకా ఎందుకంటే సినిమా అలా ఉంది అన్నమాట ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సినిమాలకు పోయిన ప్రతి ఒక్కరు విజయలు వేయకుండా బయటికి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేకుంటారు ఈ సినిమాకి ఈ సినిమాలో మనము మెచ్చుకోవాల్సింది మెయిన్ డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి ఎందుకంటే ఏది ఎలా వాడుకోవాలో అలా వాడేసినాడు అన్నమాట ఎక్కడ ఎలివేషన్ చేయాలి హీరోని ఎక్కడ తగ్గించాలి ఎక్కడ కామెడీ ఎక్కడ పెట్టాలి అనేది మొత్తం లిటరల్లీ గూజ్ బంప్స్ మూవీ అన్నమాట ఈ సంక్రాంతికి పండగ ముందే వచ్చిందని చాలాసార్లు అనుకుంటున్నారు చాలామంది ఈ సంవత్సరం అయితే ఈ మూవీతో పండగ తీసుకొచ్చిందని మన అనుకోవచ్చు మనం అందరూ ఈ మూవీలో మెయిన్ వచ్చేసి పోయి సినిమా జోన్కి పోయిన ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే హనుమంతుని మీద రెస్పెక్ట్ భక్తితో బయటకు వస్తారన్నమాట అది ఎందుకనేది మీకు క్లైమాక్స్ మూవీ చూసి అర్థమవుతుంది క్లైమాక్స్ పోయేసరికి ఎంతో కొంత ఏముందిరా అన్నోళ్ళకి కానీ హనుమంతుని మీద భక్తి పెరుగుతుందన్నమాట అది ఈ మూవీలో అలా తీసుకెళ్ళినారన్నమాట మెయిన్ వచ్చేసి ఈ మూవీలో ప్రతి ఒక్కటి ఉండాలన్నమాట కామెడీ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు లవ్ ఉండదు ఇంకోటి ఫైట్లు చెప్పవలసిన అవసరం లేదు ఇంకోటి వచ్చేసి కథపరంగా సూపర్గా ఉంది అన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము క్రిస్ 3 కానీ క్రిస్ కానీ స్పైడర్ మ్యాన్లు ఇవల్ల చూసినాం ఇవన్నిటికీ అమ్మ మొగుడు ఈ సినిమా అన్నమాట ఎందుకంటే మన తెలుగులో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది అన్నమాట ఇవన్నీ వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసినారు దీంట్లో మాత్రం హనుమంతుల వారి గురించి మన ఆంజనేయ స్వామి గురించి ఆ పవర్స్ హీరోకి ఎలా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి ఆ హీరో ఎలా వాడేసినాడు ఆ పవర్స్ని అనేది ఎక్సలెంట్ అన్నమాట సూపర్గా ఉంది టోటల్గా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సూపర్గా కొట్టేసినాడు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎలివేషన్స్ వచ్చినప్పుడు కానీ లాస్ట్కి వచ్చేసరికి మన ఆంజనేయ స్వామిని చూపిస్తారంట అప్పుడు మ్యూజిక్ ఉంటుంది అయ్యా ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వస్తాయి అన్నమాట అలా ఉంటుంది మూవీ మ్యూజిక్ సూపర్గా ఉంది హీరో మాత్రం ఓ మెట్టు పైన ఎక్కేశాడు అనే అనుకోవచ్చు అన్నమాట ఈ సినిమాతో ఈ మూవీ కన్నా ముందు మూవీలు వచ్చినవి కొన్ని ఎక్కడో ఒక చోట ఇంకా చిన్నపిల్లోడే అనే విధంగా చూసేసినాము హీరోని ఈ మూవీతో ఒక మెట్టు ఎక్కేసినాడు అనమాట పెద్ద హీరోలకి కలిసిపోయినాడు అది నేను ఒకటి అనుకున్నా మొన్న వీళ్ళు థియేటర్లు దొరక్క కొంచెం ఇష్యూ అయింది కదా ఇది గుంటూరు కారము గురించి ఈ మూవీ గురించి నేను అనుకున్నా కొద్ది వెనక్కి జరిగింటే బాగుండేది కదా అక్కడ మహేష్ బాబు మూవీ నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారిది ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు ఉన్నాయి ఈ చిన్న హీరో కదా వెనక తగ్గింటే అయిపోయేది అనుకున్నా కానీ ఈ మూవీలో కంటెంటు ఈ మూవీని చూసి కాసి వాళ్ళు డైరెక్టర్ గారు కూడా డైరెక్టర్ గారు కానీ నిర్మాత కానీ హీరో కానీ
ఎక్కడ వెనక తగ్గలేదన్నమాట వీళ్ళు. అంటే ఆ మూవీ గురించి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ చాలా ఉండేవి, అది ఏమాత్రం ఆడియన్స్కి తగ్గట్లేదన్నమాట. ప్రతి సీన్ ఎంజాయ్ చేసుకుంటూ చూడొచ్చు అనమాట ఈ మూవీ వచ్చేసి. ప్రతి సీను ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అనే విధంగా ఉంటుంది. లాస్ట్కి మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది, సూపర్ ట్విస్ట్ అనమాట. అది మనము ఎవరు దాని గురించి ఎక్స్పెక్టే చేయము, ఆ ట్విస్ట్ వస్తుంది. దాని గురించి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకోటి మెయిన్ వచ్చేసి హీరోయిన్ ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టినారు, బాగుంది. ఏమో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనే విధంగా లేదు, లాస్ట్ వరకు ఉంటుంది. ఆమెకి ఎంత క్యారెక్టర్ ఇవ్వాలా, ఎంత ఎలివేషన్ ఇవ్వాలా అనేది ఈక్వల్గా ఇచ్చేసినాడు. మొత్తం బ్యాక్గ్రౌండు ఎలివేషన్స్ కానీ ఇవల్ల మనకి ఎక్కడ గ్రాఫిక్స్ అనే విధంగా ఎక్కడ కనపడవు, నార్మల్గా చాలా న్యాచురల్గా ఉన్నాయన్నమాట. మనకి పెద్దగా గ్రాఫిక్స్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అనే విధంగా ఏం లేదు. మామూలుగా మనకి ఏ సినిమా చూసినా గ్రాఫిక్స్ ఎక్కువైంది అనే అనిపిస్తుంది కొన్ని సినిమాల్లో, కానీ దీంట్లో మాత్రం ఇంకా తక్కువైంది అనిపించవచ్చు గ్రాఫిక్స్, అలాంటి న్యాచురల్గా ఉంది అన్నమాట. ఈ సినిమా వచ్చేసి కలిసి నేను ఒకటే మాట చెప్తాను, బాహుబలి, కేజీఎఫ్, 3RR, మొన్నొచ్చిన సాలార్, ఇవన్నీ కలిపి ఒక సినిమా తయారు చేసే ఈ అనుమ్యాన్ అనమాట. అలా ఉందన్నమాట, ఇవన్నీ సినిమాలని కలిపి చూస్తే ఈ సినిమా అనిపిస్తుంది నాకైతే. ఆడియన్స్ అందరూ వెళ్ళి చూడండి, చిన్నపిల్లల్ని కానీ ఫ్యామిలీతో కానీ ఈ పండగ సందర్భంగా వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఏమేం పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా ఉందన్నమాట మూవీ అయితే. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, ఈ మూవీని చూసి బయటకు వచ్చేటప్పుడు నేను చెప్తాను కదా ఇంతకుముందు, హనుమంతుల వారి మీద రెస్పెక్ట్, భక్తి అన్నీ పెరుగుతాయన్నమాట బయటకు వచ్చేసరికి. ఎలాంటి వారికైనా కానీ మనం ఆయన్ని ఇంతకుముందు ఎలా ఊహించుకున్నామో ఆయన పవర్లు అన్నీ దీంట్లో ఎక్సలెంట్గా చూపించినారన్నమాట డైరెక్టర్ గారు. ఓకే ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి ఈ మూవీని చూసేయండి. ముందుగా మన వీడియోకి లైక్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి, మీరు హనుమంతుల వారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, జై శ్రీరామ్. ఇంకోటి ఫ్రెండ్, నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట మీకు ఒక క్లిప్ పెడతాను, థియేటర్లో ఎలా అరిచినారు అందరూ అనేది, అది చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అన్నమాట. మొత్తం థియేటర్లో ఎంతమంది ఉంటే అంతమంది జై శ్రీరామ్ అనే వాళ్ళు తప్పితే కేకులు జై శ్రీరామ్ అని. నేను ఆదిపురుషుకి కానీ వెళ్ళాను, అది దాంట్లో కానీ అన్నారు కానీ జై శ్రీరామ్ అని, దీంట్లో మాత్రం ఇంకా ఎక్కువ, ఆదిపురుషు కంటే ఇంకా చాలా చాలా ఎక్కువ అన్నమాట, 100 రెట్లు ఎక్కువ అరిచేస్తున్నారన్నమాట ఈ మూవీలో. ప్రతి ఒక్క సీన్ కూడా జై శ్రీరామ్ జై హనుమానే పిలుపులే మనకి వినపడుతుంటాయి అన్నమాట. ఓకే.